السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. అల్లా యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లోని ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రజిల్లా గారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు 16వ భాగంలో ఉన్నాం. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ భార్య నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమెన్. ముందుగా అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన మృతపైన శాంతి సేవికలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన మృతపైన శాంతి సేవికలు కురిపించి మకామి మొహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినంలో వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమెన్. అమ్మ ఆయిషా రజిల్లా గారి గురించి మనం ఇంతకుముందు 15వ భాగంలో ఆమె మొహమ్మద్ సల్లం గారు మీద ఏదైతే ఖురాన్ అవతరించిందో వహీ రూపంలో, దానిని ఆయిషా రజిల్లా గారు ఏ విధంగా ఈ యొక్క సహాబాలు మరి ఖలీఫాలో ఉండగా వారు ఖురాన్ని ఒక దగ్గరికి చేర్చక ముందే ఆయిషా రజిల్లా గారు పూర్తి ఖురాన్ని ముందే ఆమె దగ్గర పనిచేసేటటువంటి ఒక సేవకుడితోటి దానిని మొత్తం కూడా ఒక దగ్గరికి లిఖించడం, అంటే రాసుకొని పెట్టుకోవడం ఎలా జరిగింది? మరి సహాబాలు తర్వాత ఏ సూరా ముందు పెట్టాలి, ఏ సూరా తర్వాత పెట్టాలి అనే ఈ యొక్క చర్చలో అమ్మ ఆయిషా రజిల్లా గారిని సలహా అడగడం, ఆయిషా రజిల్లా గారి యొక్క సలహా మేరకి ఆమె దగ్గర ఉన్నటువంటి ఖురాన్ను కూడా వారికి చూపించడం, దాని ప్రకారంగా వారు సూరాలని సరిచేసుకోవడం సూరాలని. సో ఈ విధంగా ఇంతకుముందు ఆ యొక్క ఖురాన్ విద్యకు సంబంధించి ఆయిషా రజిల్లా గారి యొక్క నాలెడ్జ్లో ఎలా ఉండేది, ఇంకా అనేక విషయాలు మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఇన్షాల్లా అల్లా తలిస్తే హదీసు విద్య గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హదీసు అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉన్నప్పుడు ఆయన చేయమన్నవి, ఆయన చేయొద్దని చెప్పినవి, ఆయన చేయకుండా మౌనంగా